వంకాయ ఉల్లిపాయ కారం ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా అయిపోతుంది, చాలా తొందరగా 10 మినిట్స్లో అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను చాలా బాగున్నానండి, మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని కోరుతానండి. ఇప్పుడు నేను వంకాయ కారం చేస్తున్నానండి, ఈజీగా అయిపోతుందండి. ఒకటే ఒక్క వంకాయ ఉల్లిపాయలతోటేనండి, ఇంకేం అవసరం లేదు. ఇంట్లో ఉండే మెంతుకూర కొంచెం నా అది ఇక్కడ బాల్కనీలో అండి కోసాను, కోసి దీంట్లో వేసానండి. వంకాయలు ఒక 7-8 వంకాయలు కోసి పెట్టుకున్నాను ముక్కలు చేసి. ఇదిగోండి ఉల్లిపాయలు, ఒక 3 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అని చూపిస్తానండి. ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్, 4 వంకాయలు ఉన్నా చాలు. 2 ఉల్లిపాయలు ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటాయి, వాటితోటి ఇలా చేసుకొని తినండి, కూర ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్, చాలా క్విక్గా అయిపోతుంది. చూడండి ఇదిగోండి ఇంతే నూనె, దీనికి ఏమీ తాలింపులు అవసరం లేదు, ఏమి అవసరం లేదు ఫ్రెండ్స్. ఆయిల్ చక్కగా ఇట్లా చేసుకొని చాలా తొందరగా చేసుకొని తినేసేయచ్చు. స్టవ్ వెలిగించేసుకున్నాను. హైలో పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్. దీంట్లోనే నేను వంకాయలు ఈ మెంతికూర కూడా కట్ చేసి ముందే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగో మెంతికూర ఇంత వేయలేదు, కొంచెం దీంట్లో సగం అంత వేసుకున్నాను. కొంచెం ఆవాకు, అంటే మనం తాలింపుకి ఆవాలు వేసుకున్నట్టుగానే మనం ఆవాకును వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. మనం ఆ తాలింపుల్లో ఆవాకులు ఆవాలు వేసుకుంటే ఏ టేస్ట్ ఉంటుందో, ఈ ఆకు వేసుకుంటే కూడా అంతే, చాలా ఒంటికి మంచిది. ఈ చలికాలము వర్షాకాలంలో ఆవాకు ఒంటికి వేడి చేసి చక్కగా హాయిగా ఒంటికి వేడి ఉండి బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా వేసేసుకోండి, చాలా తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా చేసుకొని తినండి. ఇప్పుడు వెంటనే ఈ ఉల్లిపాయలు కూడా వేసేసుకోండి. ఇప్పుడు దీనికి సరిపోను సాల్ట్ వేసుకోండి. మీరు తీసుకున్న వంకాయలను బట్టి మీరు సాల్ట్ వేసుకోండి. నేను ఇదిగో ఇంత వేసుకుంటున్నాను దీనికి. ఒకవేళ సరిపోకపోతే వేసుకోవచ్చు ఫ్రెండ్స్, ముందే వేసుకున్నారనుకోండి. ఉప్పు ఎక్కువైతే మనం తినలేము. ఇవ్వండి పసుపు, వంకాయలు ఎప్పుడు చేసినా కూడా వెంటనే సాల్ట్ వేసుకోండి, లేకపోతే కండ్రెక్కి అంత చేదు చేదుగా ఒకరు అసలు అది కండ్రెక్కింది అని అంటారు ఎక్కువ, అసలు ఇక తినలేము ఫ్రెండ్స్. అది మీ దగ్గర మెంతికూర ఆవాకు లేకపోయినా డైరెక్ట్ ఇట్లాగే వేసుకోవచ్చు, అవి ఖచ్చితంగా ఉండాలని ఏం లేదు, ఉన్నాయి కాబట్టి నేను వేసుకున్నాను. చాలా టేస్ట్ ఉంటుంది అవి వేసుకుంటే. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇట్లా మగ్గాలి ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్, ఇదిగోండి చూడండి మగ్గిపోయింది చక్కగా, చాలా తొందరగా మగ్గిపోతాయి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు వంకాయలు చాలా ఈజీ అంతే, అసలు ఈజీ అంటే ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా గబగబా ఇది చేసి ఒక పప్పు చేసి పెట్టేసినా సైడ్గా డిష్లో నంచుకొని తినచ్చు, డైరెక్ట్ కలుపుకొని తినచ్చు. చాలా అసలు ఎమ్మీ ఎమ్మీ ఫుడ్ ఫ్రెండ్స్. కారం వేసుకుందాం ఫ్రెండ్స్,
దానికి తగ్గట్టు కారము కొంచెము నేను ఎక్కువే తింటాను ఫ్రెండ్స్, మీరు మీకు కావాల్సినట్టు మీరు వేసుకోండి. తగ్గించుకోండి స్టవ్ని, ఒకసారి ఇట్లా కలుపుకొని. ఏం ఫ్రెండ్స్ అయిపోయింది, అంత ఈజీ అసలు తిక్కు 10 మినిట్స్లో అయిపోతుంది. మీరు పప్పు ఒక పక్కన పప్పు పెట్టేసుకొని, ఒక పక్కన రైస్ బియ్యం కడిగి స్టవ్లో పెట్టేసి కుక్కర్లో పెట్టేసి వెంటనే ఇది స్టార్ట్ చేసుకున్నారంటే చాలా ఈజీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది కొత్తిమీర, ఇదిగోండి ఇంత కొత్తిమీర వేసుకోండి, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. తింటుంటే తినాలని అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది ఇట్లా కట్ చేసుకోండి, ఈజీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఏముంది ఎంతసేపు, 10 నిమిషాల్లో వంట చేసుకోవచ్చు, తినచ్చు. పిల్లలు రాగానే అమ్మ ఆకలి అవుతుంది అని అనగానండి వెంటనే ఇది చేసేసుకోవచ్చు అండి, చేసి పిల్లలకు పెట్టేయచ్చు. చిన్నప్పటి నుంచే పిల్లలకి అన్ని రకాల వెజిటబుల్స్ పెట్టడం నేర్పించండి ఫ్రెండ్స్. మీరు ఇదే తింటుంది, అదే తింటారు, ఇది తినరు అని మీరు ఆ తిన్న ఒక్క వెజిటబుల్నే పెట్టకండి. మీరు తినిపించండి ఓపిక్గా. మీరు తినిపిస్తే ఏమవుతుందంటే వాళ్ళు అన్ని రకాలు తింటారు. ఇక బాగా పెరిగాక వాళ్ళ ఇష్టం ఫ్రెండ్స్, ఇక వాళ్ళు మనం చెప్పేది ఏమీ లేదు, వాళ్ళ ఇష్టము తింటారు తినరు అనేది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి చూడండి చక్కగా ఎంత కలర్ఫుల్గా ఉందో. స్టవ్ కట్టేస్తున్నా ఫ్రెండ్స్, అయిపోయింది చూడండి ఎమ్మీ ఎమ్మీ. ఇదిగోండి నేను బౌల్లోకి తీస్తున్నాను. వంకాయ ఉల్లిపాయ కారము రెడీ అండి, చూడండి ఎమ్మీ ఎమ్మీ. 10 నిమిషాల్లో చేసుకొని తినండి. ఇది సైడ్ డిష్గా పెట్టుకోవచ్చు, మామూలుగా మనం మన ఇష్టం అండి, చపాతీలోకి తినచ్చు, పూరీలోకి తినచ్చు, వేడి వేడి అన్నంలోకి అండి. ఇప్పుడు నేను రైస్ పెట్టుకుని నేను తింటాను, తినడానికి నేను చేసుకున్నానండి మధ్యాహ్నం భోజనం టైంకి. అసలు సూపర్ అండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, వంకాయల్ని ఇలా కుక్కర్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇది చిన్నులపై కారంతో తింటాను, ఇది వంకాయ తింటాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి మీకు ఎలా కావాలి ఏంటి అని. ఓకే ఫ్రెండ్స్, ఉంటానండి. లోక సంస్థ సుఖిని భవంతు, అందరూ బాగుండాలండి, అందులో నేను ఉండాలండి చూడండి. ఓకే అండి, బాయ్.